हाय फ्रेंड्स, वेलकम टू कारण्यास किचन। कारण्यास किचन लो ईरोज वीडियो लो गोधुम पिंडी तो कुछ डिफरेंट चाला टेस्टी उड़े स्नैक चूपना अंड वीट प्रिपेर चुस्कोड़ा चाल ईजी चला तक टाइम प्रिपेर चुस्कुस्तु इप्ड सिंपल अंड टेस्टी अना स्नैक प्रिपेर चुस्को वीडियो लेकिन चूस स्ना प्रिपेर चुस्कान मुझे और गिने अंदर की और कप वरक गोधुम पिं वे తర్వాత ఒక టీ స్పూన్ వరకు వాము అండ్ మీ రుచికి సరిపడినంత ఉప్పు ఒక 2 స్పూన్ల వరకు నూనె వేసుకొని ఫస్ట్ ఇవన్నీ కూడా చక్కగా కలిసేట్లు కలుపుకొని తర్వాత కొద్ది కొద్దిగా నీళ్ళని పోసుకుంటూ పిండిని మనం చపాతీ పిండి ఏ విధంగా సాఫ్ట్ గా కలుపుకుంటామో అలా కలుపుకోవాలి అండ్ పిండి కలుపుకునేటప్పుడు మొత్తం నీళ్ళను ఒకేసారి పోసుకోవద్దు ఇలా కొద్ది కొద్దిగా పోసుకుంటూ చూసుకుంటూ పిండిని సాఫ్ట్ గా కలుపుకోండి ఇక్కడ నేను మీకు పిండి కలిపిన తర్వాత చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా సాఫ్ట్ గా ఉండాలి ఇలా కలుపుకున్న తర్వాత మరీ టూ సాఫ్ట్ గా చేసుకోవద్దు ఎందుకంటే మనం తర్వాత ఒత్తుకునేటప్పుడు సాఫ్ట్ అయిపోతుందన్నమాట చేతికి మీకు మెత్త మెత్తగా తగులుతుంది అందుకోసం ఇలా కలుపుకొని గిన్నె మీద మూతను పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టేయండి ఈ లోపు ఇందులోకి స్టఫింగ్ ని ప్రిపేర్ చేసుకుందాం అందుకోసం ఒక గిన్నెని కాని లేదంటే ప్లేట్ ని కాని తీసుకోండి ఇప్పుడు అందులోకి రెండు చిన్న సైజ్ లో ఉండే ఆలూస్ కి పొట్టు తీసేసి ఉడికించి పెట్టుకొని వాటి మీద ఉన్న పొట్టుని తీసేసేయండి ఇప్పుడు చక్కగా తురుముకోండి లేదంటే మీ దగ్గర మ్యాషర్ ఉంటే మ్యాషర్ తో కూడా స్మూత్ గా మ్యాష్ చేసుకోండి అంటే మనకి ఆలూ గడ్డలు అనేవి ఎక్కడ ఉండకూడదన్నమాట అలా మ్యాష్ చేసుకోవాలి చూడండి ఇలా స్మూత్ గా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు చిల్లీ ఫ్లేక్స్ వేసుకోండి మీ దగ్గర ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర అండ్ ఒక చిన్న ఉల్లిపాయని ఈ విధంగా సన్న సన్నగా కట్ చేసుకొని వేసుకోండి అలాగే ఒక రెండు లేదా మూడు పచ్చిమిర్చిని కూడా వీలైనంత సన్నగా కట్ చేసుకోండి కొద్దిగా కొత్తిమీర అండ్ మీ రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా కలిసేట్లు చేత్తో కాని లేదంటే స్పూన్ తో కాని కలుపుకోండి చూడండి ఇలా ఇలా స్టఫింగ్ అనేది రెడీ చేసుకున్న తర్వాత ఈ గిన్నె మీద మూతను పెట్టేసి పక్కన పెట్టుకోండి మనం ముందుగా కలిపి పెట్టుకున్న గోధుమ పిండి ఉంది కదా ఆ గోధుమ పిండిని చేత్తో ఒకసారి అలా బాగా ఒత్తుకోండి లేదంటే కిచెన్ టాప్ మీద పెట్టుకున్నైనా సరే చక్కగా ఇలా ఒత్తుకోవచ్చు ఇప్పుడు దీని పిండి ముద్దలాగా చేసుకుని రెండు భాగాలుగా చేసుకోండి ఒక భాగాన్ని గిన్నెలో పెట్టేసి మూత పెట్టేయండి మిగిలిన భాగాన్ని ఇలా ఫస్ట్ రౌండ్ పిండి ముద్దలాగా ప్రిపేర్ చేసుకుని ఆ పిండి ముద్దకు చపాతీ పిండిని అటు ఇటు ఈ విధంగా అద్దుకోండి తర్వాత చపాతీ కర్రను తీసుకుని కిచెన్ టాప్ మీద కాని లేదంటే చపాతీ పిండి మీద కాని పెట్టుకుని ఈ విధంగా చక్కగా రోల్ చేసుకోవాలి ఇది కొంచెం మందంగానే ఉండాలి రెగ్యులర్ గా మనం చపాతీ చేసుకునేటప్పుడు కాస్త పల్చగా చేసుకుంటాం కదా అలా ఉండకూడదన్నమాట నేను మీకు చూపిస్తాను ఎంత మందంతో ఉండాలి అనేది सो फस्ट इला राउंड तरह चूँ मंदो सो ये मंदमे उ इपू दीनमीद मैं मुझे प्रिपेर से आलू स्टफिंग वेसको इला लेयरला वेसको एक्वे वेसको जस्ट अला स्प्रेड इला मत चपाती मत वेक तरह और सैड नीचे रोल वीडियो चूप्न विधा इला रोलवाली इला मत रोल तरह रेतल तो इला मुंकि वन आन सो इला रोल वाल अंत चक्कर स्टिक इपड़ो चाकू तीसकोनी अट सैड इट सैड उम्मीद पार्ट उन्म एक्सट्रा पार्ट दाँसे चक्कर मरी लावन का अलगें मरी चाइजों का सैज पीसेस इला कटेक चूँ इला मोतम कटक तरह इपड़ो पीसकोनी फस्ट चेत ले किचन टापे इला अला प्रेस मन दाँ इधन जस्ट अला प्रेस మనం ఏదైనా కలిపామో అంటే లోపల ఉన్న ఆలూ స్టఫింగ్ అనేది బయటికి వచ్చి చేతులకు అంత ఎక్కువ అంటుకుంటుందన్నమాట ఒకవేళ మీకు ఎక్కడైనా పిండి అంటుకుంటుంది చేతికి అని అనిపిస్తే కొద్దిగా పొడి పిండిని కూడా జల్లుకొని ఈ విధంగా ఒత్తుకోవాలి అప్పుడు మనకి రౌండ్ షేప్ వచ్చేస్తుంది సో ఇలా ప్రిపేర్ చేసుకున్న వాటన్నిటిని కూడా ఒక ప్లేట్ లోకి వేసుకొని పక్కన పెట్టుకోండి ఇలా అంతా పిండితో కూడా చేసుకొని వీటిని పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఒక చిన్న గిన్నెని తీసుకొని అందులోకి ఒక 3 నుంచి 4 స్పూన్ల వరకు గోధుమ పిండిని వేసుకోండి అందులోనే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు నువ్వులు అండ్ కొన్ని చిల్లీ ఫ్లేక్స్ వేసుకోండి ఇందాక చెప్పినట్లుగా చిల్లీ ఫ్లేక్స్ లేకపోతే స్కిప్ చేసేయండి కానీ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అండ్ చూడడానికి కూడా బాగుంటుంది అండ్ మీ రుచికి సరిపడినంత ఉప్పు వేసి ఇప్పుడు ఒకసారి కలిపేసుకుని ఇందులోకి సరిపడిన నీళ్ళని పోసుకొని పిండిని జారుగా కలుపుకోవాలి నేను మీకు చూపిస్తాను ఏ విధంగా ఉండాలి అనేది మరీ థిక్ గా ఉండాల్సిన అవసరం లేదు అలా జారుగా ఉంటే సరిపోతుంది చూడండి పిండి కలిపిన తర్వాత చూపిస్తున్నాను ఈ విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న గిన్నెని పక్కన పెట్టేసుకుని స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద ఒక పాన్ ని కాని లేదంటే బాండిని కాని పెట్టుకుని అందులోకి డీప్ ఫ్రైకి సరిపడినంత నూనెని పోసుకోండి నూనె వేడైన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న టిక్కీ షేప్ ఉంది కదా ఒక్కొక్కటి ఆలూ అండ్ స్టఫింగ్ పెట్టేసి అది ఒక్కొక్కటిగా మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్న పిండిలో ఈ విధంగా అటు ఇటు వైపు వేసేసి స్పూన్ తో ఈ విధంగా తీసేసి డైరెక్ట్ గా నూనెలోకి వేసుకోవడమే
ఈ బ్యాటర్ వేసుకుని కలుపుకోవడం వల్ల లోపల ఉన్న స్టఫింగ్ ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా అలాగే ఉంటాయి, పర్ఫెక్ట్ షేప్లో వస్తాయి అందుకోసం. సో ఇలా అన్నీ కూడా వేసేసుకోండి. ఇలా నూనెలోకి వేసుకున్న తర్వాత నూనె కాగిన తర్వాతే వేసుకోవాలి. ఆ తర్వాత ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుని కాల్చుకోండి. మరీ ఎక్కువ హీట్లో వీటిని ఫ్రై చేయకూడదు, ఎందుకంటే లోపల దాకా ఫ్రై అవ్వాలి కదా. సో అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి. అండ్ వేసిన వెంటనే గరిటె పెట్టి కలపొద్దు. కొంచెం ఫ్రై అయిన తర్వాత అటువైపుకి తిప్పేసుకుని రెండు వైపులా కూడా ఈవెన్గా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. మరి హీట్ అనేది తగ్గింది ఆయిల్ హీట్ అని అనిపిస్తే మళ్ళీ ఫ్లేమ్ని హైలో పెట్టుకుని కొంచెం వేడైన తర్వాత మళ్ళీ తగ్గించుకోండి. అలా ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా చక్కటి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసి ఒక ప్లేట్లోకి వేసుకుని పక్కన పెట్టుకోండి. సో ఇదే విధంగా సెకండ్ బ్యాచ్ను కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇలా అన్నిటినీ కూడా ఫ్రై చేసుకోండి. చూడండి, ఇక్కడ నేను మీకు ఒకటి తుంపు కూడా చూపిస్తున్నాను. చూసారా ఎంత బాగుందో. దీన్ని టమాటో కెచప్తో నంచుకుని తిన్నా బాగుంటుంది, లేదంటే ఉట్టిగా తిన్నా కూడా బాగానే ఉంటుంది, కానీ కెచప్తో అయితే ఇంకా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా, గోధుమ పిండితో చాలా సింపుల్గా అండ్ ఈజీగా ప్రిపేర్ చేసుకోగలిగే స్నాక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఈ స్నాక్ ఎలా అనిపించిందో కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ట్రై చేస్తే మాత్రం ట్రై చేశాక ఎలా వచ్చిందో కింద తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి, నేను కూడా తెలుసుకుంటాను. మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి. అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని యమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం కారణ్యాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే ఉన్న గంట సింబల్ కూడా నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.